సార్, చంద్రబాబుని ఏపీ ప్రజలు ఎందుకు నమ్మరు? చంద్రబాబు నాయుడు గారు ఆయన నీడని ఆయనే నమ్మడు. ఇంకా ఏపీ ప్రజలు ఎందుకు నమ్ముతారు? బీజేపీ వాళ్ళు ఎందుకు నమ్ముతారు? మమతా బెనర్జీ ఎందుకు నమ్ముతుంది? స్టాలిన్ ఎందుకు నమ్ముతాడు? వేరే వాళ్ళు ఎందుకు నమ్ముతారమ్మా? నమ్మరు. ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు పొడిచి ఆయన దగ్గర నుంచి పదవిని లాగేసుకొని ఆయన మీద చెప్పులు వేయించి ఆ ఈనాడు రామోజీరావు చేసిన దిక్కుమాలిని పని మూలకంగా చివరికి ఆయన్ని మానసిక క్షోభకు గురి చేసి చనిపోయేదాకా తీసుకొచ్చావు కదా. ఆ భయం అనేటువంటిది ఉంటుంది కదా మనిషికి. పార్టీలో ఏమన్నా కనుక ఎదగనిస్తే వాళ్ళు నన్ను ఇదే పని చేస్తారేమో అని భయం ఉంటుంది. అందుకని ఆయన ఎవరిని నమ్మడు, ప్రజలు ఆయనే నమ్మరు. పాపం కోడెల శివప్రసాద్ పరిస్థితి కూడా అదేగా. పార్టీ పెట్టినప్పటి నుంచి కోడెల శివప్రసాద్ గారు ఉన్నారు. మా కుటుంబానికి కూడా మంచి మిత్రుడు. ఆయన గుంటూరులో ఎంబీబీఎస్ చదువుకున్నాడు, బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఎస్ జనరల్ సర్జన్. ఆయన రూపాయి డాక్టర్ అనేవాడు. ఆయన్ని మంచి వ్యక్తి. చివరికి ఆయన పరిస్థితి ఏమైంది? సూసైడ్ చేసుకున్నాడు ఆయన. కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఎవరూ నమ్మరు. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అది రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు. అని చెప్పి ఆయన్ని ఎవరు నమ్మరు. ఆయన ఎందుకు నమ్మరు అనేసి అంటే ఆయన చేసుకున్న దాని మూలకంగానే ఆయన ఎవరు నమ్మరు. ఆయన ఎవరన్నా నమ్ముతాడా? నమ్మడు కదా. అందుకని చెప్పి ఆయన కూడా ఎవరు నమ్మరు. యథా రాజా తదా ప్రజాని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పోవాలి. మీరు నన్ను నమ్మండి, నాకు ఓటు వేయండి, నేను వాగ్దానాలు చేస్తాను, అవి నెరవేర్చను. మీరు నన్ను అడగడానికి వీల్లేదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, మీరు మాట్లాడడానికి వీల్లేదు అంటే ప్రజలు ఊరుకుంటారమ్మా చెప్పు. అందుకనే కదా 23 వచ్చింది. 600 వాగ్దానాలు చేసి డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి అది చేయకుండా ఆంధ్రప్రదేశ్ పంప ముంచాడు ఆయన. మొట్టమొదటిసారిగా విడిపోయిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి నుంచి తీసుకుంటే బీజేపీ వాళ్ళు 1997లో కాకినాడలో మీటింగ్ పెట్టినప్పుడేమో 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నారు. వాళ్ళు దానికే కట్టుబడ్డారు. 2008లో ఏనేమో రాష్ట్రాన్ని విభజించండి అని చెప్పి ఉత్తరం ఇచ్చేసాడు. తీరా విభజిస్తున్నాం అనేసి అంటే అలా ఎలా చేస్తారండి అంటాడు. మాట మార్చేస్తే ఎలాగా? సుప్రీంకోర్టు వాళ్ళకేమో అంతా రెడీగానే ఉందండి, ఏపీ హైకోర్టును పెట్టుకుంటామండి అన్నారు. వాళ్ళు 1 జనవరి 2019 నుంచి సపరేట్ చేసేసారు. కేసులు కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అట్టడ చేస్తారండి మీరు అంటాడు. ఏదైతే చెప్తాడో అది చేయడు, ఏదైతే చేస్తాడో అది ఎప్పుడు చెప్పుండడు. ఆయన నీడను ఆయనే నమ్మడం, ఎవరిని నమ్మడం, వెన్నుపోటు భయం. ఎట్లా కుదురుతుంది చెప్పండి? ఎండి కాదన్నట్టు అమరావతి అమరావతి అదో పెద్ద భూతల స్వర్గంలాగా తయారు చేసేస్తానని సంగతి సమాచారం అన్నాడు. 3 పంటలు వండేసి భూమిని ఎవడన్నా నాశనం చేస్తాడమ్మా. ఓకే, ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది, హైదరాబాద్ లేదు కాబట్టి. దీన్ని ఎలా ఈక్వేట్ చేయాలి ఒక 10 సంవత్సరాలు అన్న ఉద్దేశంతో శివరామకృష్ణన్ కమిటీని అపాయింట్ చేశారు. ఆయనకి ల్యాండ్ రికార్డ్స్ ఇవ్వలేదు, కోఆపరేట్ చేయలేదు, 6 నెలల లోపల పూర్తి చేయమన్నారు. చివరికి అల్టిమేట్గా ఆయన కొన్ని సూచనలు చేశాడు. డీసెంట్రలైజేషన్ అనేటువంటిది ఒక్కటే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తుంది అని చంద్రబాబు నాయుడు ఆ పనిచేయడం. అమరావతిలో క్యాపిటల్ కట్టవద్దు అని చెప్పాడు, కానీ ఆయన ఆ పనే చేశాడు. దొనకొండలో 100,000 ఎకరాల పైన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అది అగ్రికల్చర్కి పనికిరాదు, మైనింగ్కి పనికిరాదు, దేవాదాయ ధర్మాదాయ భూమి కాదది, ఫారెస్ట్ ల్యాండ్ కూడా కాదది. అక్కడ కనుక పెట్టినట్టయితే ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది. అభివృద్ధికి నొచ్చుకున్నటువంటి కడప, కర్నూలు, ఒంగోలు, నెల్లూరులో కొన్ని ప్రాంతాలు, గుంటూరు జిల్లాలో ఉండే ప్రాంతాలు కూడా డెవలప్ అవుతాయి, ఇక్కడ క్యాపిటల్ పెట్టండి అని ఆయన చెప్తే ఆయన మాటలా. జపాన్ నుంచి ఒక అతన్ని పిలిచి, అయ్యా బాబు నువ్వు మొత్తం డిజైన్ చెయ్యి అమరావతికి సంబంధించింది అంటే ఆయన పిలిచారు. అతను మొత్తం రెడీ చేశాడు. అతను డబ్బులు ఇవ్వడు, లంచం ఇవ్వడు. అందుకని ఏం చేశారు, ఆయన తీసి పక్కన పెట్టారు. అతనే సామాన్యమైన మానవుడు, ప్రపంచంలో పెద్ద పెద్ద నగరాలు కట్టినట్టుంటాడు. పోతాపోత ఏం చేశాడు అనేసి అంటే ఇండియా పరువు తీసిపోయాడు. నేను బీహార్ గవర్నమెంట్తో కూడా వర్క్ చేశాను. బీహార్ రాష్ట్రం అనేటువంటిది అభివృద్ధి చెందిన రాష్ట్రం అంటారు. నేను వాళ్ళతో కూడా వర్క్ చేశాను, చక్కగానే వర్క్ చేశాను. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత కరప్షన్ నేను ఎక్కడా చూడలేదు. నన్ను అపాయింట్ చేశారు, మళ్ళీ తీసేశారు. ఎందుకు తీసేశారో నాకు రీజన్ కూడా చెప్పలేదని చెప్పారు. పరువు పోలా. సరే, ఇప్పుడు ప్యాకేజీకి ఒప్పుకున్నావు,
నాలుగు సంవత్సరాలు బీజేపీ వాళ్ళతోటి కలిసిన్నావు, దాని తర్వాత మళ్ళీ వచ్చి నాకు ప్రత్యేక హోదా కావాలంటాడు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎకనామిక్స్ చదువుకున్నానంటావు, ప్రపంచం అంతా తిరిగానంటావు, సాఫ్ట్వేర్ నాకే తెలుసు అంటావు. ఇన్ని చెప్పేటువంటి వాడికి ప్యాకేజ్ కన్నా ప్రత్యేక హోదాగా తేడా లేదమ్మా. ఇట్స్ సింపుల్ కామన్ సెన్స్. సామాన్య మామూలుగా అర్థం కావాలంటే ప్యాకేజ్ అంటే 10 రూపాయలు అయితే ప్రత్యేక హోదా అంటే 1000 రూపాయలు అమ్మా. అదే రెండింటి డిఫరెన్స్. దాన్ని తాకట్టు పెట్టించాడు. దేనికోసము? కాంప్రమైజ్ అయిపోయాడు అనమాట మనిషి. పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కట్టించి ఇవ్వాలి మనకి, అక్కడ కాంప్రమైజ్ అయిపోయాడు. పోలవరం ప్రాజెక్ట్ నేనే కట్టుకుంటానండి అన్నాడు. ఆ కట్టుకుంటే కలిసిన డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆ కాంట్రాక్ట్ ఎవరు చేశారు? రాయపాటి సాంబశివరావు గారు చేశారు. ఆయన నిన్నగాక మన టీవీలో ఏం చెప్పాడు? 150 కోట్లు తీసుకున్నారండి నా దగ్గర అని చెప్పాడు. అవినీతి జరిగిందా లేదా? అవినీతికి నేను ఆమల దూరంలో ఉంటానంటాడు. చేసే పనులన్నీ అయ్యాయి. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కూడా అదే. యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ చట్ట ప్రకారం ఏంటంటే 10 లక్షల రూపాయల ల్యాండ్ కాస్ట్ కనుక అయితే 30 లక్షల రూపాయలు ఇచ్చి తీసేసుకోవచ్చు. అది చట్టం. అక్కడున్న 33,000 ఎకరాలు తీసుకోవడానికి నీకు అంతా కలిపి 10,000 కోట్లు కాదు. మరి ల్యాండ్ పూలింగ్ అని చెప్పి మసిపూసి మారేడుకాయ చేశావు. దానికి మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు అన్నావు. భూములన్నీ కూడా మీ వాళ్ళ చేత ముందే కొనిచ్చావు. నానా గందరగోళం చేశావు. చివరికి అది ఏమీ చేయకుండా వదిలేశావు. టెంపరీ సెక్రటేరియట్ బిల్డింగ్ అంటావు. వర్షం పడితేనేమో కడతది. దానికి కూడా 11,500 రూపాయల పర్ స్క్వేర్ ఫీట్ అని చెప్పి నువ్వు లెక్క చెప్పావు. అంత రేటు ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అన్నీ ఇలాంటి తప్పుడు పనులే చేస్తాడు. మరి ఇంకా ఆయన ఎట్ట నమ్ముతారు? కాసేపు ఏమో కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్తావు, కాసేపు ఏమో బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్తావు, మమతా బెనర్జీ దగ్గరికి వెళ్తావు, స్టాలిన్ దగ్గరికి వెళ్తావు, జమ్మూ కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా గారి దగ్గరికి కూడా పోయి ఆయన తీసుకొచ్చి కర్నూలులో మీటింగ్ పెట్టించాడు. నీకు నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం ఉన్నాయా? లేవు. చట్టాలను పాటిస్తావా? పాటించవు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బతుకు బస్ స్టాండ్ చేసేసావు. ఇప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడాను 3 రాష్ట్రాలు వచ్చాయి కొత్తవి. ఉత్తరాఖండ్ వచ్చింది. ఉత్తరాఖండ్కి ప్రత్యేక హోదా ఇచ్చారు. బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చారు. బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వచ్చాయి. నేనే ఫిజికల్గా చూశాను. పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చాయి ఉత్తరాఖండ్. హిమాచల్ ప్రదేశ్లోనే బడ్డీ అనే ఒక చిన్న విలేజ్ అమ్మ 400-500 ఇండస్ట్రీస్ ఉంటాయి అక్కడ. కారణం ఏంటి? ప్రత్యేక హోదా.